రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పోటీలో ఎవరుంటారనే ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది అలాంటి సమయంలోనే విపక్షాల తరపున యశ్వంత్ సింహ బరిలో దిగినట్లు ప్రకటించారు విపక్షాలు సీనియర్ నేతను రంగంలో దించడంతో అధికార బీజేపీ ఎవరిని దింపుతుంది అని అందరిలో ఆసక్తి ఎదురుచూశారు ఆ ఉత్కంఠకు తెరదించింది బీజేపీ అనూహ్యంగా ద్రౌపది ముర్మ పేరును ప్రకటించింది అరవై నాలుగేళ్ల ఒడిశా ట్రైబల్ లీడర్ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అయినా అందరితో మంచి సంబంధాలు కొనసాగడంతోనే వచ్చారు ఒడిశాలోని మయూర్ బంజర్ జిల్లాలో జన్మించారు శ్యామ్ చరణ్ ముర్మను వివాహం చేసుకుని ఆమెకు ఇద్దరు కుమార్తెలో అయితే భర్త ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆమె జీవితంలో విషాయ ఛాయలు కమ్ముకున్నాయి ఆ తర్వాత ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేశారు పంతొమ్మిది తొంభై ఏళ్ళలో రాయరంగాపూర్ కౌన్సిలర్గా ఎంపికయ్యారు బీజేపీ షెడ్యూల్ ట్రైబల్ మార్చి ఉపాధ్యక్షులుగా సేవలందించారు అందించారు నియోజకవర్గం నుంచి రెండు వేల సంవత్సరం ఎమ్మెల్యేగా ఎన్నికై ఒడిశాలోని బీజేపీ బీజేడి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య రవాణా శాఖలతో పాటు ఫిషనరీ అండ్ యూనియన్ రిసోర్స్ విభాగాలకు మంత్రిగా సేవలు అందించారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె రెండు వేల పదిహేనులో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముద్ర రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో ఆ పార్టీకి జార్ఖండ్ జేఎంసి మద్దతు లభించే అవకాశం ఉంది వివాద రహితురాలుగా పేరున్న ద్రౌపదికి జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పటికీ అధికార పక్షమే కాకుండా విపక్ష నేతల నుండి కూడా మన్ననలు పొందారు జేఎంసి అధినేత సిబ్బు సోరేన్ తో పాటు ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో ద్రౌపదికి మంచి అనుబంధం కూడా ఉండటం వల్ల వాళ్ల మద్దతుతో బీజేపీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీ ఆదివాస ఓటర్లు షేర్ పెరగడమే కాకుండా ఒడిశా రాష్ట్రానికి మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం వరుస ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ద్రౌపది ముర్మాను స్నేహపూర్వక అనుబంధాలు ఉన్నాయి కావున ఆమెను ఒడిశా సీఎం మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి వచ్చే రెండేళ్లలో గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కీలకమైన ఆదివాసీ ఓట్ల బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ యత్నాలు చేస్తుంది వాటిలో భాగంగానే ఆదివాసీ నేత అయినా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు